ఓకే, అనంతపురం వచ్చిన తర్వాత ఓఎస్డీకి వచ్చిన తర్వాత కరోనా, ఆ కరోనాను మీరు ఏ విధంగా ఫేస్ చేశారు? ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఎడిషనల్ ఎస్పీ ఆపరేట్ అనంతపూర్ ఒక పీస్ఫుల్ డిస్ట్రిక్ట్గా మారిపోయింది. ఈవెన్ ఎలక్షన్స్ కూడా ఫేస్ చేసాము, ఆ ఎలక్షన్స్లో కూడా ఎక్కడ అంటువడి ఇన్సిడెంట్ జరగలేదు. అప్పుడు ఎస్పీగా సత్యేష్ బాబు గారి టైంలో ఆయన ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో ఈ ఎలక్షన్స్ అన్నీ పీస్ఫుల్గా నిర్వర్తించాం. అలానే ఆయన చెప్పిన దాని ప్రకారంగా నేను కోవిడ్ పోలీస్ సైడ్ ఇన్ఛార్జ్గా ఉండి ప్రతిదీ ఎస్పీ గారు ప్లానింగ్ ప్రకారంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్క కానిస్టేబుల్ ప్రతి ఒక్క ఆఫీసర్ని కోవిడ్కి గురైతే వాళ్ళని సేఫ్గా బయటపడేంతవరకు వాళ్ళకి అంత వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అసిస్టెన్స్ ఇచ్చి చక్కగా ఆ ఫస్ట్ సెకండ్ ఫేజ్లో బయటపడ్డాం. అందరికీ సాధ్యమైనంత వరకు అందరికీ మనం అసిస్టెన్స్ ఇచ్చాం. కొంతమంది చనిపోవటం జరిగింది. అది ఫస్ట్ డెత్ కూడా అనంతపూర్ అనంతపూర్ హబీబుల్లా అని చెప్పి హిందూపూర్కి సంబంధించి అతను. అతను చివరి వరకు అప్పుడు ఉండే పరిస్థితులు బట్టి మనకు కూడా అంత నాలెడ్జ్ లేదు. అది అప్పటి రోజుల్లో ఫస్ట్ కేసుకి మనం అంత అతన్ని గెస్ చేయలేదు. ఆ తర్వాత మనకి ఇది కోవిడ్ తాలూకా బిహేవియర్ అర్థమై దానికి అనుగుణంగా మనం అందరూ గైడెన్స్ తీసుకొని ఆ విధంగా మనం దాన్ని ఏ విధంగా దాన్ని ట్యాకిల్ చేయాలి అన్న దాని ప్రకారంగా చేసాం. దానికి అనుగుణంగా మనం చాలా సర్వీస్ చేసాం ఆధ్వర్యంలో డే నైట్ కృషి వలన అందరూ హ్యాపీ. తర్వాత ఇక్కడికి రావడం క్రైమ్ నేచర్ అండి, ప్రశాంత నిలయం ఉంటారు, ఇంటర్నేషనల్ డివోటర్స్ కూడా వస్తుంటారు. పుట్టపర్తి ఇస్ 100% పీస్ఫుల్ ప్లేస్. పుట్టపర్తి టౌన్, పుట్టపర్తి ఇది ఇక్కడ కొన్ని మనకి కదిరి ఉంది, కాస్త కదిరి హిందూపూర్ కొంచెం కమ్యూనిలీ సెన్సిటివ్, అది కూడా అంత ఎక్కువ స్థాయి కాదు. అది అది కూడా జాగ్రత్తగా వాచ్ చేసుకుంటే అది కూడా మనకి చేదాటిపోయే పరిస్థితి ఏం లేదు. ధర్మవరం కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ ఏం లేదు. అడప దడప ఏమున్నా కూడా అది ఇంత కంట్రోల్లోనే ఉన్నాయి. పెనుగొండ పీస్ఫుల్ టౌన్. పెనుగొండ ఫ్యాక్షన్ అనేది మనకి ఫ్యాక్షన్ ఏరియా అని అనుకుంటే ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో ఆ ఫ్యాక్షన్ ఆ రోజుల్లో మీరు ఊహించినంత ఫ్యాక్షన్ అది లోయర్ లెవెల్లో ఉంది. అక్కడ ఇప్పుడు అంత మీ జిల్లా పుట్టపర్తి జిల్లా మాకు అంటే ఇప్పుడు యాక్చువల్గా అనంతపూర్ జిల్లాలో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎక్కడ ఫ్యాక్షన్ ఓరియంటెడ్ అఫెన్స్ ఎక్కడా జరగలేదు. చాలా లో అప్పుడు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 0 అనే చెప్పాలి. అసలే అలాంటి ఇదే లేదు. ఆ ట్రెండ్ అయితే పోయింది, అందరూ కూడాను తెలుసుకున్నట్టు ఉన్నారు. సో ఆ ఫాలోయింగ్ ఆ ఇది అయితే కనపడటం లేదు. పొలిటికల్ మోటివ్ మర్డర్స్ జరుగుతున్నాయి కదా ఇటీవల కాలంలో మీ జిల్లాలో, పొలిటికల్ మర్డర్స్ కూడా అంత అంటే హిందూపూర్ లాంటి సంఘటన ఎదురైనప్పుడు అది కూడా అది ఇంకా దాని గురించి స్పష్టత రాలేదు. అదే ఇంకా దాని ఓకే.